తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు. ఆయన జీవిత కథను సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు హీరో బాలకృష్ణ నటించారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో 4 రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో నందమూరి హీరోలందరూ నటించారు, జూనియర్ ఎన్టీఆర్ తప్ప. గతంలో బాలయ్యకు ఎన్టీఆర్ కు మధ్య విభేదాలుండటంతో తారక్ ను ఈ సినిమాలో తీసుకోలేదని భావించారు. అయితే ఈలోపు ఎన్టీఆర్ తండ్రి బాలయ్య సోదరుడైన హరికృష్ణ మరణంతో వీరి మధ్య విభేదాలు తొలగిపోయాయి. దీంతో ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ నటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ను ఈ బయోపిక్ లో తీసుకోలేదు బాలయ్య. అయితే ఎన్టీఆర్ ను ఈ సినిమాకు తీసుకుందామనే భావించారట బాలయ్య. కానీ ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చిన్న పాత్రలో చూపిస్తే అభిమానులు నిరాశ చెందుతారనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ను ఈ బయోపిక్ లో తీసుకోలేదట బాలయ్య. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9 ప్రేక్షకుల ముందుకు రానుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.